రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అబ్బురపడుతున్నారు పక్క రాష్ట్రాల జనం. పథకాలు బాగున్నాయని, తమను కూడా తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాలన్నీ తమను తెలంగాణలో కలపాలంటూ ఉద్యమాలకు దిగుతున్నారు. ధర్మాబాద్ వేదికగా 40 గ్రామ పంచాయతీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇది నిర్మల్ జిల్లా ముధోల్ను ఆనుకుని ఉన్న ధర్మాబాద్ ప్రాంతం. గత కొన్ని రోజులుగా ఇక్కడ జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాలో ఉన్న 55 గ్రామ పంచాయతీల్లో 40 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ధర్మాబాద్లో జరుగుతున్న ఆందోళన మహారాష్ట్రలో హాట్ టాపిక్ అయింది. ఒక నియోజకవర్గం ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ధర్మాబాద్ తాలూకా ప్రజలు అక్కడి ప్రభుత్వానికి తమ వైఖరిని తెలియజేయగా, త్వరలోనే తాము సీఎం కేసీఆర్ ను కలుస్తామని చెబుతున్నారు. హమారే గవర్నమెంట్ సే ఖాళీ బోలేతో బార్డర్ ఏరియా పే ఖాళీ 2 కిలోమీటర్ హై తో ఉదర్ 24 ఘంటే 3 ఫేస్ లైట్ కిసానో కో రహతా ఔర్ హమారే తరఫ్ సిర్ఫ 8 ఘంటే లైట్ రహతా 8 ఘంటే మే సే 2 ఘంటే తో గాయబ్ ఇచ్ రహతా దూసరా హై రస్తేయో కా తుమారే ఉదర్ కే రస్తే దేఖో ఔర్ హమారే ఇదర్ కే రస్తే దేఖో ఔర్ తీసరీ బాత్ బచ్చి కి జబ్ డిలివరీ హోతీ హై తో తుమారే గవర్నమెంట్ 11000 రూపాయ దేతీ హై హమారే గవర్నమెంట్ 700 రూపాయ దేతీ హై హమారా जो तेलंगाना में आना जो चाह रहे हम, हमारा जो एरिया है पहले से मेन हम तेलंगाना के थे, इसलिए हम कहते हैं हमारा अगर कोई डॉक्यूमेंट निकालना है अभी तो हमारे को मुदल जाके निकालना पड़ता. तो हमारी मांगनी है हम ओरिजिनल तेलंगाना के हैं तो हमारे को तेलंगाना में ले लो, ये हमारी मांगनी है. మన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలు అభివృద్ధిని చూసి ఆకర్షితులై తాము తెలంగాణలో కలుస్తామంటున్నారు జనం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, సాగునీటి ప్రాజెక్టులు బాగున్నాయంటున్నారు. గతంలో నిజాం కాలంలో తాము పూర్వపు తెలంగాణలోనే కొనసాగామని, ఇప్పటికీ ధర్మాబాద్ తాలూకాలో 80% మంది తెలుగే మాట్లాడతారంటున్నారు. ప్రస్తుతం ధర్మాబాద్ తాలూకా ప్రజల భూ రికార్డులన్నీ ముధోల్ తాలూకాలోనే ఉన్నందున రోజు అక్కడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. నైజాం పరిపాలన అప్పుడు ముధోలే ఉండే మా ఈ కొంచెం ఈ బార్డర్ ఏరియా ఇక్కడ అంతా తెలుగు ప్రాంతం. మా ఊళ్ళో తెలుగు 90% మాట్లాడతారు, కానీ రాత అనేది మరాఠీ. ఆ సౌకర్యం ఇక్కడ లేక మేము ఇప్పుడు మీ అక్కడ రోడ్స్ కానీ మాకు రోడ్లు చెత్త రోడ్లు ఉన్నాయి. అని ఇంకోటి అంటే కరెంట్ ది ప్రాబ్లం. కరెంట్ మీ దగ్గర ఫ్రీ కరెంట్ ఉంది సార్ 3 ఫేస్. ఇప్పుడు డబ్బులు తీసుకొని కూడా మళ్ళీ మాకు కరెక్ట్ సువిధ లేదు. పెన్షన్, వాటర్ చాలా నీట్గా ఉన్నది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మంచిగా చేస్తుండే అట్లా ధర్మా తాలూకా ఇలా కావాలా తెలంగాణ మేము మా కోరిక. ఫెసిల్ పానీకా ఫెసిలిటీస్ నీ హే హర్ చీజ్కి లి హమారు బహుత్ ప్రాబ్లమ్ హోతా హే తో హమారు ఏ చేయి భయ హమారు హర్ చీజ్ కా ఫెసిలిటీస్ మిల్నా చాయే. హమ్ ఎజుకేషన్ రఖే భీ హమ్ ఇతనా లడాయి కర్తే పర్ భీ హమ్ కో ఉస్కా కోయి హాసిల్ నహీ హో రహా ఉస్కా కోయి హమారు కో మత్లబ్ హమారి మహారాష్ట్ర గవర్నమెంట్ హమ్ కో ఫెసిలిటీస్ ఖేడో మే దేనే కే లియే తయార్ నహీ హే. ధర్మాబాద్ తాలూకాలో ప్రధానంగా వ్యవసాయం సంక్షోభంలో పడింది. ఇక్కడ మహాసర్కార్ ఇస్తున్న 8 గంటల విద్యుత్ ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు ఇక్కడి రైతులు. తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల కరెంట్ ఎకరానికి 8,000 పెట్టుబడి సాయం తమకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో రైతు రుణమాఫీ చేస్తామని, 3 ఏళ్లు గడిచిపోయిందని రైతు మనుగడ కష్టమైందంటున్నారు. తెలంగాణలో అంత మంచి ఉన్నది, ఇప్పుడు ఎకరీ 4,000 ఇస్తున్నాడు, అంత ఇస్తున్నాడు, పొలం నాటదందుకు ఏం చేతందుకు, ఇక్కడ ఏమున్నది అని. ఖరాబ్ లోన్ మా పన్నులు, ఖరాబ్ లోన్ మాపలే ఏం లేదు. ఇంకా మా షేన్లలో వర్షాలు ఉన్నలు, కరెంటు ఊరంటు టైంకు ఉండదు, నీళ్ళు ఉండదు, ఏముండదు, ఇక్కడ ఏం లేదు. మాది మేము తెలంగాణలో రావాలని ఉంది. మాది తెలంగాణ హమారా మరాఠ్వాడా తమాం పహలే ఏక్ జమానే మేము ఏకీ జగా తే హమారా తమాం ఏకీ ఇలాకా తా ఉన్సే హమారా హమేషా కా సంబంధ నజదీక్ కా రహే సో హే ఔర్ ఉదర్ హర్ బాత్ కీ సహూలత్ హే ఔర్ అచ్చా ఉదర్ కే లోగ్ కర్తే హే ఇస్ వాస్తే హమ్ జానా చాహతే హే. ఇక ధర్మాబాద్ లో రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎక్కడ చూసినా మోకాల్లోతు గుంటలతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. అదే తెలంగాణలో గ్రామ గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉందంటున్నారు ధర్మాబాద్ పబ్లిక్. తెలంగాణలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీ సండాస్ పోయేటు రోడ్లు పెంటగా వేస్తే కసువ పోయితే మీ అక్కడ డాంబర్ రోడ్డు, మా అక్కడ హైవే రోడ్డు డాంబర్ లేదు. అంతా గిట్టి లేచి అంతా పడి అంతా కస్టమర్లు పడి మూతి బలికిపో, కాలు బడికిపో, ఆక్సిడెంట్లు కావట్నాయి. మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం వచ్చి మాకు ఏం అడిగితే మేము అది సపోర్ట్ తయారున్నాం. మాకు యాస్ట్ వచ్చిపోయింది ఇక్కడ. ధర్మాబాద్ తాలూకా ప్రజల ఆందోళనతో మహాసర్కార్లో కదలిక వచ్చింది. ఇప్పటికే అక్కడి ప్రజల సమస్యల్ని పరిష్కరించే పనిలో పడింది. అయితే ఎన్ని చర్చలు జరిపినా తమను తెలంగాణలో కలిపే వరకు
ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు జనం.